రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. మొదటి భార్య కొడుకు సువారి ఇచ్చి తండ్రిని హత్య చేయించినట్లు శంషాబాద్ డీసీపీ రాజేష్ తెలిపారు. కమ్మరి కృష్ణకు 3 వివాహాలు అయ్యాయని, మొదటి భార్య కుమారుడైన కమ్మరి శివ 25 లక్షలు సుపారీ ఇచ్చి బాబా శివానందు, గణేషు, జేసీఎల్ అనే ముగ్గురితో ఒప్పందం చేసుకున్నాడని తెలిపారు. మూడో భార్య అయిన కమ్మరి పావని పేరుతో ఆస్తులు కొనుగోలు చేస్తున్నాడని, ఇలాగే వదిలేస్తే ఆస్తి మొత్తం మూడో భార్యకే రాస్తాడనే కోపంతోనే ఈ హత్యకు పూనుకున్నట్లు తెలిపారు. 4 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు హత్యకు వాడిన 3 కత్తులతో పాటు 2 కార్లు, 1 బైక్ ను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు. షాద్నగర్ పిఎస్లో మనకి నెల 10వ తారీఖు, అంటే దట్ ఈస్ 10/7/2024, సుమారు 5:30 ప్రాంతాలు సాయంత్రంలో మనకు ఒక మర్డర్ రిపోర్ట్ అవుతాం జరుగుతుంది. ఏమంటే మనకి కమ్మదానం శివార్లో, షాద్నగర్ పిఎస్ లిమిట్స్ కమ్మదానం శివార్లో కేకే ఫార్మ్స్ అనే ఫామ్లో ఒక కమ్మరి కృష్ణ అనే వ్యక్తిని 3 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి స్టాబ్ చేసి గొంతు స్లిట్ చేసి చంపేశారని ఇన్పుట్ మీద మన పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్తాం జరుగుతుంది. అక్కడ వర్కర్స్, ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ వైఫ్ అందరు కూడా ఉంటారు. ఇతను పూల్ ఆఫ్ బ్లడ్లో పడిపోయి ఉంటాడు. ఆ 3 గుర్తైన వ్యక్తుల్లో ఒక వ్యక్తిని మన వాళ్ళ వైఫ్ గుర్తుపడుతుంది. ఆమె కంప్లైంట్ కమ్మరి పావని, ఆమెతో కంప్లైంట్ తీసుకుని మనము షాద్నగర్ పిఎస్లో క్రైమ్ నంబర్ 525 of 2024 అండర్ సెక్షన్ 103(3) సబ్ క్లాస్ 561 బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 251B సబ్ క్లాస్ ఏబి ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు రిజిస్ట్రేషన్ జరిగిందండి. ఆర్మ్స్ యాక్ట్ ఎందుకు పెట్టినామంటే వీళ్ళు 3 కూడా పారిపోయేటప్పుడు కూడా ఒక ఒక పిస్టల్ చూపెట్టి వర్కర్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ చూపెట్టి